నిజంగా ప్రజల తరపున చాలా బాధ అనిపిస్తుంది. సరే ఏదేమైనా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే దేశంలో ఎవరైన విధంగా ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కోటి 47 లక్షల మందికి పైగా ఎకరాలలో 57 లక్షల మందికి రైతులకు మరి మేము రైతు బంధు చాలా గొప్పగా చాలా ఘనంగా చాలా సవ్యంగా నీటిగా ఇచ్చామని గొప్ప చెప్పుకుంటా ఉన్నారు. ఆ రైతు బంధుకు కారణమైనటువంటి రికార్డులను భూ రికార్డులను తయారు చేసినటువంటి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఓలను అవినీతి పరులని ఆ వ్యవస్థనే రద్దు చేసేసారు. నిజంగానే చాలా చోట్ల వాళ్ళు తప్పులు చేశారు, అవినీతి జరిగింది. పేద ప్రజలు పేద రైతులు దుమ్ముకున్నటువంటి భూములలో రికార్డులలోకి ఎక్కక రైతు బంధులు రాక రైతు బీమా లేక పట్టాల కోసం రోజుల తరబడి 6 నెలల సంవత్సరాల తరబడి తిరిగినా కూడా ఇంకా కూడా రానటువంటి పరిస్థితి పట్టాలు రాక రాష్ట్రంలో ఇంకా 10-12 లక్షల మందికి పట్టాలు రావాల్సినటువంటి ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం 1,40,00,000 ఎకరాలలో మేము ఇచ్చినామంటున్నారు. అందులో ఎక్కువ ఆసాములు భూస్వాములు దున్ననటువంటి వాళ్ళు బయట ఉండి కౌలుకిచ్చుకున్నటువంటి వాళ్ళకు మాత్రం అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. చెమటోడిచ్చి కష్టపడుతున్న పట్టాలు లేకుండా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాను, ఏదైతే అవినీతి అధికారులు అని మనం బీఆర్ఓలు అన్నామో వాళ్ళు చేసినటువంటి రికార్డుల మీద ఆధారపడి మీరు భూ రైతు బంధు ఇచ్చారు, మరి వాళ్ళ అవినీతి పాలు వాళ్ళు చాలా రికార్డులు తప్పు చేసినప్పుడు మీ రైతు బంధు ఎట్లా కరెక్ట్ అవుతుంది, మీరు ఇచ్చిన పట్టాలు ఏ రకంగా కరెక్ట్ అయితే ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్, మీరు మనకు తెలుసు ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి, ఆ బీఆర్ఓ వ్యవస్థను రద్దు చేయాలి కాబట్టి వాళ్ళ మీద మొత్తం అవినీతి పరులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది అవినీతి పరులు ఉన్నారు, చాలా మంది ఇబ్బంది పడ్డారు జనాలు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నీతిగా చేసిన వాళ్ళు కూడా. ఈరోజు అవినీతి పరులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇంకొక శాఖకు షిఫ్ట్ చేయడం అంటే వాళ్ళ అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళ లేకుండా మీరు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళ. వ్యక్తులు తప్పు చేస్తే వ్యక్తులను పనిష్మెంట్ చేయాలి, వ్యవస్థను తొలగించడం కాదు. రేపు ఎంఆర్ఓల దగ్గర సెక్షన్ 9లో మొత్తం అధికారాలు ఈ చట్టంలో మొత్తం అధికారాలు ఎంఆర్ఓలకు ఇచ్చారు. అందులో ఏముంది సెక్షన్ 9లో ఎంఆర్ఓలు కానీ ప్రభుత్వం కానీ సవరించినటువంటి భూముల రికార్డు కానీ లేదా పట్టాల విషయంలో కానీ సదరు రైతులు ఎవరు కూడా కోర్టుకు ఎక్కకూడదు అని ఇచ్చారు.